నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదుట పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. సిపియు, ఎస్ఐ, బీడీఎస్ఎఫ్, బీబీఎం, బీఎంఎం, కిసాన్ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశాయి. రైతుల చావులకు కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి కట్ల భూమన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలన్ ఆజాద్, రాష్ట కార్యదర్శి జీవీఎం విటాల్, జిల్లా కార్యదర్శి యశ్వంత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలని రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలకు, విదేశీ శక్తులకు అప్పజెప్పే ఈ మూడు చట్టాలని రద్దు చేసే వరకు రైతాంగం ఆందోళన విరమించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అమిత్ షాలు, మోడీలు దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సిగ్గుంటే దేశవ్యాప్తంగా రైతాంగం అంతా అన్ని రాష్ట్రాలలో అల్లకొల్లానికి గురి అయి మా వ్యవసాయం ఎట్లా రేపు కార్పొరేట్ శక్తులు, అదాని అంబానీలు మొత్తం కబ్జా చేసే పరిస్థితి వస్తే మా బతికేందని చెప్పేసి రైతాంగం అంతా ఈరోజు దిగులు పడతా ఉంది. ఈ రోజు టెలికమ్యూనికేషన్ లాంటి రంగాలని ఒక ఇద్దరు ముగ్గురు చేతులకి అప్పజెప్పేసి పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా, గిట్టుబాటు ధర వస్తే అని చెప్పేసి ఒకవైపు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది కాదు, అసలు మొత్తం నూతన వ్యవసాయ చట్టంలో మొత్తం రైతాంగాన్ని నిర్వీర్యడానికి కుట్ర చేస్తా ఉన్నారు. అసలు ఏంటంటే నూతన వ్యవసాయ చట్టం ద్వారా ఈరోజు మొత్తం సబ్సిడీలను ఎత్తివేస్తారు, మార్కెట్ యార్డులను కూడా తొలగిస్తారు. ఒకవేళ రైతులు పండించిన పంట ఆయన గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఆయన నిల్వ చేసుకుందామంటే, లేకపోతే ఆ పంటను మార్కెట్ యార్డులకు తీసుకుపోవాలంటే అక్కడ మార్కెట్ యార్డులు లేకుండా మార్కెట్ యార్డులను తొలగిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఆయన పండించిన పంట గిట్టుబాటు ధర వచ్చేదాకా స్టోరేజ్ చేసుకుందామంటే అటువంటి కోల్డ్ స్టోరేజీలని కూడా